సమర శంఖం పూరిద్దామా. పేదల భవిష్యత్ కొరకు పథకాలన్నీ కాపాడుకునేందుకు, పథకాలన్నీ కొనసాగింపు కోసం ఇంటింటి ఆత్మ ఇంటింటి అభివృద్ధిని, ఆ పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టగల నిలబెట్టుకోవడం కోసం ఆ పెత్తందారతో యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? మే 13న జరగబోయే ఎన్నికల్లో ఇప్పటి వరకు పేదల భవిష్యత్ కోసం, ఇంటింటి అభివృద్ధి కోసం 130 బటన్లు నొక్కిన మన ప్రభుత్వానికి మద్దతుగా 2 బటన్లు ఫ్యాన్ మీద ప్రతి ఒక్కరూ నొక్కటానికి, 100 మందితో చెప్పి నొక్కించడానికి స్టార్ క్యాంపెయినర్లుగా మీరంతా సిద్ధమేనా? ఇక్కడున్నది మంచి చేశా అన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్, ఇక్కడున్నది మంచి చేశా అన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్ చుట్టుముట్టినది గతంలో ఏ మంచి కూడా, ఏ పేదకు కూడా చేయని అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా పెట్టుకున్న 10 మంది కుట్రదారులు అటువైపున. ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్క మీ జగన్ మీద ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, ఇవన్నీ సరిపోవంటూ ఇన్ని కుట్రలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు, కుటిల పద్మవ్యూహంలో వీరంతా కూడా ఒక్కటై బాణాలు సంధిస్తున్నారు. ఒక్క మీ జగన్ మీద, మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద, మీకు ఆ మంచికి మధ్య మీ సేవకుడిగా ఉన్న ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు. అయినా మీ బిడ్డ అదరుడు, అయినా మీ బిడ్డ బెదరుడు. కారణం, ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ, చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరమును, కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు. ఒక బాణం వేసినట్టు వేసినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు.
పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. అందుకే చెప్తా ఉన్నా, ఈ తాటాకి చెప్పులకు మీ బిడ్డ అదరడు, మీ బిడ్డ బెదరడు. మీకు సేవ చేయాలన్న సాగు నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నా నుదుటి మీద వారు చేసిన గాయం, నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగలలేదు, అది ఇక్కడ తగలలేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు, ఆ రైతులకైతేనేమి, ఆ అక్క చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాడు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజమని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ కూటమి నాయకుడు ఈ చంద్రబాబు గారి 30 ఏళ్ల ఫిలాసఫీ ఒకసారి చూడండి. 30 సంవత్సరాల చంద్ర